మనము క్రియ చేయమన్నప్పుడు అందరూ మొట్టమొదట అడిగేది ఏంటంటే నేను కళ్ళు మూసుకుంటున్నాను దృష్టి నిలపాలనుకుంటే ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయండి. మనము ఆత్మ అనుకున్నప్పుడు అస్సలు ఆలోచనలు రావు. ఏమండి ఈ క్రియ మనము 49 నిమిషాల పాటు చేద్దాం. ఎందుకు 49 నిమిషాలు అంటే ఇప్పుడు చూడండి ఓంకారము మినిమం 21 సార్లు అలాగే దీర్ఘశ్వాసలు 14 సార్లు అలాగే ఈ క్రియ మొత్తము 49 నిమిషాలు. మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. ఒక్కొక్క చక్రాన్ని బేస్ చేసుకునే ఈ సుషుమ్న క్రియాయోగం పరమ గురువులు డిజైన్ చేశారండి. ఇలా మనం చేసినప్పుడు న్యాచురల్గానే మనలో ఆలోచనారహిత స్థితి నిశ్చల స్థితి సిద్ధిస్తుందన్నమాట. ఈ క్రియతో పాటు ప్రతిరోజు ఆత్మ పరిశీలన ఇంట్రాస్పెక్షన్ అన్నది కంపల్సరీగా మనం చేయాల్సి ఉంటుందండి. ప్రతిరోజు 10 నిమిషాలతో మొదలు పెడితే ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం ప్రతి పని చేసేటప్పుడు ఇది మంచా కాదా ఇది ధర్మబద్ధమా ఈ పని నేను చేయొచ్చా మినిట్ టు మినిట్ ఇంట్రాస్పెక్షన్ డెవలప్ అయిపోతుంది. యూనివర్సల్ రూల్ ఏంటంటే ఈ ప్రపంచానికి మనం ఏదైతే ఇస్తామో అది మనం తప్పక పొందుతాం. ఈ బేసిక్ రూల్ మనకు అర్థమైనప్పుడు ఎవరికన్నా ఒక చిన్న హాని అన్న మనం తలపెడతామా? మనం ఏది చేస్తామో మనం అనుకుంటాం. కొందరికి మనం సహాయం చేసినప్పుడు అబ్బా నేను సహాయం చేసేసానని, అలా కాదు. ఏదైతే మనం చేసుకుంటున్నామో అది తిరిగి మనమే పొందుతాం. మనము ధర్మబద్ధమైన మన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ ధర్మబద్ధంగా మనం బ్రతికేటప్పుడు మనలో ఒక ప్రశాంతత తప్పకుండా కలుగుతుంది. అవునా? ధర్మబద్ధంగా జీవించే మన చేతుల్లోనే కలుగుతుందండి. అది బాహ్య పరిస్థితుల పైన ఉందా? మనం అనుకుంటే ఎంతో ధర్మబద్ధంగా జీవించగలం. మన కుటుంబం పట్ల మన ధర్మము, తల్లిదండ్రుల పట్ల ధర్మము, అత్తమామల పట్ల ధర్మము, తోటి వారి పట్ల, ఈ సొసైటీ పట్ల, మన దేశం పట్ల మన ధర్మము, ఇవన్నీ చక్కగా నిర్వర్తించినప్పుడు మనలో ఒక ఆనందము, ఒక ప్రేమ, ఆత్మీయత, అనురాగము, ఈ భావాలన్నీ అండి పొంగి పోతున్నాయి. కాబట్టి ఏ మంచి పనికైనా మనం ముందడుగు వెయ్యాలి. ఎందుకంటే మన సనాతన ధర్మం మనకు బోధించింది ఇదే కదండి. ఇదే కదా మనం మన సనాతన ధర్మం బోధించింది. మనం ఒక భారతీయుడిగా ఇది పాటించాలా వద్దా?